या అందరికి की నమస్కారం నా పేరు ముప్పరపైకి నాడికి నేను జదివేదన ఆర్తనాష్టమి కార్యక్రమానికి మీ అందరికీ సాదరంగా స్వాగతం పలుకుతూ అయ్యా బీజేపీ గట్టిగా పుంజుకుంటుందని చెప్పంటే 10 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓట్లు తగ్గాయని చెప్పి దాని అర్థం రాజుగారి చిన్న వారి చెడ్డదంటే పెద్దవారి మంచిదనే కదా బాబు దీని అర్థం దిస్ ఇస్ ఆల్సో వెరీ క్లియర్ జనం కాంగ్రెస్ ని వద్దని చెప్పి అనుకుంటే గెలిపించేది బీజేపీనే అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి అది అసలు విషయం సరే దీనికి సంబంధించిన మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు ఒక్కసారి వాటి హెడ్లైన్స్ చదువుతాను కాస్త జాగ్రత్తగా ఫాలో అవ్వండి మన్మోహన్ గారిని చెక్కారని ఆయన మైనపు బొమ్మ నరేంద్ర మోడీదైతే చెక్కాలని ఆయన ఉక్కు బొమ్మ కేంద్రంలో సోనియాది బ్యాక్ సీట్ డ్రైవ్ అని చెప్పి అనుకున్నాను ఆయన సోనియాకి అల్లుడు బ్యాక్ సీట్ డ్రైవ్ అని చెప్పి అంట కదా ఆయన కాంగ్రెస్ నమ్ముకుంటే గోదాట్లో మునుగుతారని ఆయన కేసీఆర్ సోనియా ఇంటి డ్రైనేజ్ లో మునిగాడని ఆయన నౌ న్యూస్ అండ్ డీటెయిల్ మిత్రుడారా కాంగ్రెస్ కు 2 సార్లు పవర్ ఇస్తే మౌనముని మన్మోహన్ సింగ్ ని తెచ్చిపెట్టారని ఆయన ఆయన నోరు తెరిచి మాట్లాడలేదు తలెత్తి నిలబడను లేదు ఆయన దిస్ ఇస్ వెరీ క్లియర్ ఇలాంటి వాళ్ళని ఎవరు మాత్రం ఎన్నాళ్ళు భరిస్తారని ఆయన ఎలక్షన్లు వస్తే ఆ మైనపు బొమ్మను పక్కన పెట్టక తప్పదు ఆయన ఇక కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాక కూడా తప్పదు దిస్ ఇస్ ఆల్సో వెరీ క్లియర్ దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు చెప్పడం కోసం మన ఢిల్లీ బ్యూరో చీఫ్ సుష్మా స్వరాజ్జీ లైవ్ లో ఉన్నారు ఓవర్ టు సుష్మా స్వరాజ్జీ సీ మిస్టర్ వెంకయ్య నాయుడుజీ మనోజీని మీరు తక్కువలుగా చేసి మాట్లాడడములు చాలా అన్యాయములు మైనం ప్రజాస్వామ్యానికి చిహ్నములు ఐ మీన్ డెమోక్రసీకి చిహ్నములు ఒక్కు నియంతృత్వానికి చిహ్నములు మా మనోజీ మైనం బొమ్మ మీ నరేంద్ర మోడీ ఉక్కు కడ్డి మనోజీ తల ఎత్తలేరు అనడములు అబద్ధములు వారు ఫస్ట్ టర్మ్ లో అమెరికాతో పౌర అణు విద్యుత్ ఒప్పందం కోసం తల ఎత్తారు సెకండ్ టర్మ్ లో మొన్న ఎఫ్డిఐల కోసం తల ఎత్తారు మనోజీకి మాట్లాడడములు రావు అనడములు తప్పులు వారు రోజు నాకు ఫోన్ చేస్తారు నన్ను త్యాగమయ్యి అంటూ భక్తి గీతాలు పాడుతూ పొగుడుతారు ఏదైనా ఫైల్ మీద సంతకం పెట్టడానికి ముందు నాతో తప్పక మాట్లాడుతారు ఇప్పటికి వారు నాతో 3000 times మాట్లాడారు అమ్మా సోనియాజీ తమరు మరీ ఇంత క్లియర్ గా రికార్డు మెయింటైన్ చేస్తున్నట్టుగా మాకు తెలియదమ్మా మరైతే మీ అల్లుడు రికార్డు కూడా మెయింటైన్ చేస్తా ఉన్నారా లేదా విషయాన్ని చెప్పండి తల్లి नमस्कार वेंकैया नायडू जी मैं सुषमा स्वराज बात कर रही हूँ दिल्ली से इपड़ो मेरो सोनिया अल्लुडी कार्यकलापम गुरिंची डिमांड चेयवद्दु मन कुंपल मुनगे तट्टु उंदी आ केजरीवाल दग्गर रॉबर्ट वदेरा अविनीति चिट्टाल तो पाटु मन नितिन गडकरी जी चिट्टा कूडा उंदी अंटा అవి బయటకి వస్తే మన కొంపలు మనగడం ఖాయం అమ్మా సుష్మా స్వరాజీ ఇది ఎక్కడ విడ్డూరం తల్లి కాంగ్రెస్ నామకు చిల్లు పడిందని చెప్పి మనం ఆనందిస్తా ఉంటే మన పుట్టి మునుగుతోంది అక్కడ ఆ కేజ్రీవాల్ క్రేజీ వాళ్ళుగా మారుతా ఉన్నాడు తల్లి నమస్కారం వెంకయ్య నాయుడు గారు నేను గాలి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాను బీజేపీ నన్ను అవినీతి పరుడని దూరంగా పెట్టింది ఇప్పుడు ఆ కేజ్రీవాల్ బీజేపీ అగ్రనేత నితిన్ గడ్కరీని అవినీతి పరుడు అని చెప్పి అంటా ఉన్నాడు ఇప్పుడు గడ్కరీ నేను ఒక్కటే దొందు దొందే మనలో మనకు గొడవలు దేనికి అవినీతి పరులు మనంతా కలిసి ఏకం కావాలి ఇదే నా లక్ష్యం గడ్కరీజీని జైలుకి రమ్మనండి వారికి నేను దేవుడిచ్చిన బ్రదర్ గా వారిని తప్పకుండా బాగా చూసుకుంటాను ఆహాహా గాలి జనార్దన చక్కగా చెప్పావు తండ్రి చాలా సంతోషం నాయన ప్రస్తుతం దేశంలో మీ సంతతే పెరుగుతా ఉంది నాయన రేపు మీ జైలు బ్రదర్స్ ప్రభుత్వాలు నెలకొల్పిన ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు దిస్ ఇస్ వెరీ క్లియర్ అయ్యా విన్నారు కదా ఇది పరిస్థితి ఎందుకైనా మంచిది ఇటువంటి సమయంలో మనం ఒక చిన్న విరామం తీసుకోవాలి టేక్ ఏ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ నా వార్త నాశనం కార్యక్రమానికి విరామం తర్వాత మళ్ళీ తిరిగి స్వాగతం మిత్రులారా చూశారు కదా ఆయన ఇతర రాష్ట్రాల్లో మన పరిస్థితి అక్కడ చేసేదే ఉంది ఆయన డైరెక్ట్ గా ఏపీలోకి వచ్చేద్దాం ఇక్కడ ఏపీ వివరాలు మనకి చెప్పడం కోసం మన స్పెషల్ కరెస్పాండెంట్ దత్తాత్రేయ లైవ్ లో ఉన్నారు ఓవర్ టు దత్తాత్రేయ నమస్కారం కిషన్ రెడ్డి నేను దత్తాత్రేయ శ్యామ ప్రసాద్ ముఖర్జీ భవనకి మాట్లాడదావునా చూడండి వెంకయ్యనాయుడు గారు చంద్రబాబు పాదయాత్రకి పోయిండు వైఎస్ కూతురు షర్మిల కూడా పాదయాత్రకి బయలుదేరుతా ఉంది
కాంగ్రెస్ పాదయాత్రలు చేసేవాడు ఉన్నాడు. కేసీఆర్ ఢిల్లీ యాత్ర చేసి ఫామ్ హౌస్ లో పడిపోయాడు. తెలంగాణ కోదండ మీడియా అయిపోతా ఉన్నాడు. ఇదే కరెక్ట్ టైమ్. వెంకయ్యనాయుడు గారు, మీరు ఢిల్లీ పోయి తెలంగాణ తెచ్చేశారంటే ఇక్కడ అన్ని సీట్లు కూడా మనమే గెలవచ్చు. నాయన దత్తాత్రేయ, నన్ను కూడా కేసీఆర్ మునిగినట్టు సోనియా గాంధీ ఇంటి ముందు డ్రైనేజ్ లో మునగమంటావేటైనా? దయచేసి అలాంటి ఆలోచన చేయొద్దు. ఇక చూడు వెంకయ్య నాయుడు, నేను కేసీఆర్ ని నా ఫామ్ హౌస్ కి వెళ్ళి మాట్లాడుతున్నా. ఢిల్లీకి వెళ్ళి వచ్చినాక నా ఫామ్ హౌస్ లో కూకొని మస్తుగా జోసేస్తున్నా. ఢిల్లీలో నేను ఎక్కడ పడ్డది, ఎందులో పడ్డది, ఏది గిట్ల రావట్లే, నువ్వు గిట్ల చెప్పినాక నాకు ఏది కొత్తనది. అయినా నాకు తెలియకర్త నేను ఎందుకు పడ్డదో ఏందో జన నువ్వైనా చెప్పరాదే. నాయన కేసీఆర్ ఎందుకంటే ఎలా చెప్పను నాయన, అది కాంగ్రెస్ మనకి నొప్పి తగలకుండా మనకున్నవాడిని కూడా పీకేస్తాడు నాయన, అది వాళ్ళ పరిస్థితి. నమస్కారం వెంకయ్య నాయుడు గారు, నేనండి విజయమ్మను. మా పెనిమిటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో మా షర్మిలమ్మ మరో ప్రజా ప్రస్థానం గొప్పగా సాగుతోందండి. ప్రభు దయ వల్ల మా జగన్ బాబు వచ్చి అలా నాయని చెల్లిన సీఎం సీట్ లో కూర్చునేదాకా కూడా ఏదో ఒక విధంగా మరో ప్రజా ప్రస్థానం సాగుతుందండి. మరి మీలాంటి పెద్దలు మా లోటస్ పండ్ ఆఫీస్ కు వచ్చి మాలాంటి వాళ్ళకి సలహాలు ఇవ్వాలండి. అమ్మా విజయమ్మ, మీకు మీ జగన్ బాబుకి మాబోటి వాళ్ళ సలహాలు దేనికమ్మా? మీరే ప్రపంచానికి నేర్పేట్టుగా ఉన్నారు. అయ్యా విన్నారు కదా ఇది పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మనం వెంటనే బులెటిన్ క్లోజ్ చేయక తప్పదని ఆయన దయచేసి అర్థం చేసుకోండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు సెలవు. జై బీజేపీ, జై జయ మన ఎన్నికల ప్రణాళికలు.